ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కింగ్ నాగార్జున ది గోస్ట్ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ నాగ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశారు. త్వరలోనే నాగార్జున ఈ సినిమాను ప్రకటించనున్నారని సమాచారం. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పానిండియా మూవీ సలార్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగవత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరిలో మరో కీలక షెడ్యూల్ చేసి మార్చిలో క్లైమాక్స్ చిత్రీకరించనున్నారు. ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ 28 విడుదల చేయనున్నారు. భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన దర్శకత్వ శైలి, సినీ ప్రయాణం తదితర ఆసక్తికర విషయాలతో డాక్యుమెంట్ సిరీస్ రానుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ సంస్థలు మోడర్న్ మాస్టర్స్ పేరుతో ఈ సిరీస్ నిర్మిస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ సెట్ లో తమన్నా జాయిన్ అయింది. సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రం ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ సినిమాల్లో ఎంట్రీ ఇస్తోంది. అల్లు అర్హ తన డబ్బింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు శాకుంతలం టీమ్ స్పెషల్ అప్డేట్ ఇచ్చింది. అల్లు అర్హ డబ్బింగ్ చెబుతున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. శాకుంతల మూవీ ఫిబ్రవరి 17 విడుదల కానుంది. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.